హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు ఇంకెవరైతే కొత్తగా మీరు చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన రత్న కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి సో ఫ్రెండ్స్ ఓకే అలాగే మీకు ఏ బుక్స్ కావాలి అంటే గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నారా గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నారా గ్రూప్ ఫోర్కా కా ఎండోమెంట్కా అలాగే ఆర్ఆర్బికి కానీ ఎస్ఎస్సి కానీ సో సోన్ ఇలా ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఉద్యోగానికి సంబంధించి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్ అయితే కనుక మీకు క్రింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను ఆల్రెడీ మీరు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఎందుకనంటే మీకు ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ ఒక ఎడ్యుకేషన్ అందించాలని ఇది మనందరు ఛానల్ చాలా హ్యాపీగా ఉంటుంది మీకు కోచింగ్ సెంటర్స్లో కేవలం ఒకరో ఇద్దరు ఉంటారు ఫ్యాకల్టీస్ కూడా భారీ స్థాయిలో మీకుండి సబ్జెక్టులు ఏం చెప్పరు కోచింగ్కి వెళ్ళిపోతే ఈ యొక్క గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లేదా గ్రూప్ ఫోరు ఉద్యోగాలు వచ్చేస్తాయి వాళ్ళు బాగా చెప్పేస్తారు అనుకోవడం కొన్ని భ్రమ నేను చెప్తున్నాను కదా నాకు చాలా తెలుసు నంబర్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ గురించి బాగా క్షుణ్ణంగా తెలుసు సో ఓకే నేను ఒక క్వాలిటీ ఒక క్వాంటిటీ ఎడ్యుకేషన్ అందిస్తాను మీరు చక్కగా మీరు చూడండి హ్యాపీగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏపీఎస్సి చాలామంది అనుకున్నారు నోటిఫికేషన్స్ రావు అంటే కొంతమంది చెప్తున్నటువంటిది ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్స్ లేవు అసలు ఈ సంవత్సరం వచ్చే ప్రసక్తే లేదు అని అంటున్నారు మీకు తెలియని విషయం ఏంటంటే ఏపీఎస్సి ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ రంగం సిద్ధం చేసింది తెలుసా మీకు ఆ విషయం లేకపోతే క్యాలెండర్ ఎందుకు ఇస్తారు జాబ్ క్యాలెండర్ ఎందుకు మరి ప్రభుత్వానికి తెలుసు ఎందుకంటే క్యాలెండర్లో పోస్టులు తక్కువ కాబట్టి నిరుద్యోగుల నుంచి ప్రభుత్వానికి సెగ తగిలింది ఆల్రెడీ ఎంతోమంది నిరుద్యోగులు క్యాలెండర్లో ఆశించినటువంటి పోస్టులు లేవు కాబట్టి వారందరూ కూడా ఎన్నో నిరాహార దీక్షలు చేసి ప్రభుత్వం మీదకి విజ్ఞప్తి వినతి పత్రాలను సమర్పించినటువంటి పరిస్థితి ప్రభుత్వం చూసింది మరలా ఆ పరిస్థితి తీసుకురాకూడదు కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నెలలో ఇంకా మనకి ఇంకొక వన్ వీక్ గ్యాప్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చెప్పింది ఈ నెలాఖరికెళ్ళ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది అనుకున్నది మాట నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వం సో నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నేను చక్కగా సేకరించుకుంటున్నాను ఈ యొక్క నోటిఫికేషన్స్ గురించి తెలుస్తుంటే ఇక్కడ తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఖచ్చితంగా అయితే కనుక ప్రభుత్వం గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎండోమెంట్ సో ఏవైతే ఇవ్వాలో ఏపీఎస్సి నుంచి నోటిఫికేషన్ సీరియల్గా చక్కగా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ కూడా ఈ వారంలో ఇవ్వడానికే ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది ఆల్రెడీ మీరు దాని గురించి ఏమీ భయపడాల్సిన లేదు ఒకవేళ ఇవ్వలేదు ఇవ్వకూడదనుకో ఇవ్వకూడదు మీరు ఆలోచించండి మళ్ళీ నిరుద్యోగుల నుంచి ఏమొస్తుందో తెలుసా ప్రభుత్వానికి ప్రభుత్వానికి మరలా భారీ స్థాయిలోనూ నిరుద్యోగుల నుంచి సెగ తగిలే అవకాశం ఉంది కాబట్టి అలాంటిది రాకుండా చూడడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ నోటిఫికేషన్స్ ఇవ్వడానికి అన్నీ కూడాను ఏర్పాట్లు చేసింది ఆల్రెడీ సో మీరు మీరు రెడీగా ఉండండి గెట్ రెడీ నో ప్రాబ్లం ఓకే రెండవదిగా వయో పరిమితి ఒకటి ఉంది సో వయో పరిమితి గురించి కూడా అంతే వయో పరిమితి గురించి కూడా ప్రభుత్వము ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇచ్చే సమయానికి అంటే నోటిఫికేషన్ రేపిస్తుంది అనగా మనకి వయో పరిమితి అనేది ఫార్టీ ఫైవా ఫార్టీ సెవెన్ అంటే యాక్చువల్లీ ఫార్టీ సెవెన్ చెయ్యాలని నలభై ఏడు చెయ్యాలని ప్రభుత్వం ప్రభుత్వానికి నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి విన్నతులు దాంట్లో డౌట్ ఏ లేదు సాధ్యమైనంత వరకు కూడా ప్రభుత్వము యా నలభై ఏడు చేయటానికే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా మనకే స్పష్టంగా తెలుస్తుంది సో ఫ్రెండ్స్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నా కానీ చక్కగా నేను మీకైతే కనుక పూర్తి స్థాయిగా అన్ని విషయాలను తెలియపరుస్తాను సో మీరు మన ఛానల్ పది మందికి షేర్ చేయండి చక్కగా చెప్పండి సబ్జెక్టు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం డే అయితే కనుక లైవ్ సెక్షన్ జరుగుతుంది ప్రతిరోజు సబ్జెక్టు అది ఎకానమీ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ సో ఇలా అన్ని సబ్జెక్టులు కూడా చక్కగా జరుగుతున్నాయి అలాగే మీకు నెలకి మినిమం నెల వచ్చేటప్పటికి కనీసం మనకి ఒక రెండు వేలు నుంచి మూడు వేలు బిట్లు అది ఏపీఎస్సి స్టైల్లో ఉంటాయి అర్థమవుతుందా సో ఆల్రెడీ మనకి గ్రూప్ కూడా ఉంది క్రింద నేను టెలిగ్రామ్ లింక్ ఒకటి ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో ఆ లింకులో మీకు చక్కగా ప్రతి బిట్టు ఎక్సలెంట్గా ఉంటుంది ఇంతవరకు కూడా మీకు కోచింగ్ సెంటర్స్లో అలా బిట్స్ ఏమి ఉండవు అలా ఏమీ బెటరు నేనే చెప్తున్నా కదా అసలు ఏమీ బెటర్ సో మీకు ఏపి స్టైల్లో ఉండేటువంటి బిట్స్ ఫర్ మంత్ వచ్చేప్పటికి టూ థౌజండ్ టు త్రీ థౌజండ్ బిడ్స్ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ అండి